జై సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదేవ దత్త. నమ శివాయ, ఓం నమ శివాయ, నమ పార్వతీపతే, హర 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 మహాదేవ, శంభో శంకర. పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా, జన్మానికో శివరాత్రి అని అంటూ ఉంటారు, అంటే సంవత్సరానికి ఒక్కరోజు ఆ పరమశివుడికి సంబంధించి, ఆ జగన్మాత పార్వతీదేవికి సంబంధించి ఒకరోజు పూర్తిగా మానవులు ఎంత బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నా, ఎంత హడావిడిగా జీవనాన్ని గడిపే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ రోజునైనా కనీసము తెల్లవారుజామునే లేచి చక్కగా చన్నీటితో స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకము జరుగుతూ ఉంటుంది. కళ్ళారా చూసి లేదా వీలైతే ఇంట్లో ఎవరికి వాళ్ళే శివుడికి అభిషేకం చేసుకోగలిగితే చేసుకుని శివనామస్మరణతోటి ఒక్క రోజు మొత్తము కూడా పరమాత్ముడికి స్మరించుకోవడం కోసము గడపాలి అని ఉద్దేశించి పెద్దలు అనాదిగా శివరాత్రి మహోత్సవాన్ని జరుపుకోవడము యుగ యుగాలుగా తరతరాలుగా కొనసాగుతూ ఉంది. ఆ శివరాత్రి అంటే రాత్రి అంటే రాత్రిపూట ఏమిటి ప్రత్యేకత అంటే ఈశ్వర నామంతో పగలంతా కూడా చక్కగా గడిపి అభిషేకాలు పూజలు శివనామస్మరణలో భక్తవరులంతా కూడా శివరాత్రిని ఘనంగా జరుపుకొని రాత్రి వేళ లింగోద్భవ సమయము ఒక అర్ధరాత్రి వేళ శివరాత్రి రోజు ఆ సమయంలో ఈశ్వరుడికి మరలా అభిషేకం జరుపుతారు. ఆ అభిషేకం జరిగిన తర్వాత అభిషేక అనంతరం ఈశ్వరుడికి చక్కగా అమ్మవారికి అలంకారం చేస్తారు. తర్వాత గిరిజా కళ్యాణం, ఈశ్వరుడికి అమ్మవారికి కళ్యాణం చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి శివరాత్రి పూర్తవుతుంది. 24 గంటల పాటు ఈశ్వరుణ్ణి కొలిచే భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో పళ్ళు పాలు మాత్రమే సేవించి ఉపవాస దీక్షతో చక్కగా శివాభిషేకాలు, మహాలింగార్చనలు ఇత్యాది పూజా కార్యక్రమాలు జరుపుకొని రాత్రంతా కూడా జాగరణ చేసి శివనామస్మరణతోటి తాదాత్మ్యం చెంది చివరికి అమ్మ అయ్యల వివాహ మహోత్సవం జరుపుకొని ఆనందిస్తారు. ఈ విధంగా ఈశ్వర సేవలో పునీతులవ్వే భక్తవరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ శివరాత్రి మహత్యం గురించి సత్సంగాలు జరుపుతూ వేదగోష్ఠులు చేస్తూ శివాభిషేకాలు చేస్తూ అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిపించి ఆ శివరాత్రి పర్వదినాన పగలు రేయి కూడా
పరమాత్ముని సేవలో తరించాలి అనేటువంటిది మానవాళి అందరికీ కూడా సుస్పష్టంగా ఎన్నడో తెలియజెప్పినటువంటి విశేషము. ఆ మహాశివరాత్రి నాడు ఎవరైతే ఉపవాసం ఉండలేకపోయినా పర్వాలేదు, ఎవరైతే ఈశ్వరుణ్ణి స్మరిస్తూ శివనామస్మరణతోటి జాగరణ చేసి ఉదయం స్వామికి అభిషేకం చేసుకొని ఆ తరువాత నివేదన చేసి అటు పిమ్మట వాళ్ళు ఆహారాన్ని భుజిస్తారు, వారికి మరుజన్మ ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంచేత 365 రోజులు ఏ పూజలు చేసినా చేయకపోయినా, భగవన్ నామాన్ని కూడా తలచినా తలవకపోయినా, ఒక్క శివరాత్రి నాడు తప్పనిసరిగా ఎవరైతే శివనామస్మరణ చేస్తారో, జాగరణతో చేస్తారో, శివ ధ్యానంలో మునిగి ఉంటారో, అటువంటి మానవులకి తప్పనిసరిగా మోక్షం లభిస్తుంది అని చెప్పి శివరాత్రి మహత్యంలో ప్రత్యేకంగా మనందరికీ తెలియజెప్పిన విషయం. అంచేత జన్మానికో శివరాత్రి అంటే సంవత్సరానికి ఒక్కరోజైనా సరే మానవులందరూ కూడా వీలు చేసుకొని ముఖ్యమైన కార్యక్రమంగా శివరాత్రి మహోత్సవంలో పాల్గొని శివాభిషేకాల్ని కన్నులారా తిలకించి శివనామస్మరణతో జాగరణ చెయ్యాలి అని పెద్దలు మన కోసమే చెప్పారు. అంచేత శివరాత్రి మహోత్సవాన్ని జరుపుకుందాము, మన జీవితాల్ని పరమాత్మ పాదాలకి అంకితం చేద్దాము. జై గురుదత్త, జై సాయినాథ్ మహారాజ్కి జై. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకరా.